లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. మీరిస్తే నేను వెళ్తాను, పాడేస్తాను, వెయిట్ చేయి. నువ్వు బాగా అవుతావో నేను బాగా అవుతానో చూద్దామా? చూద్దాం చూద్దాం. అందరినీ కలిశాను కానీ సుప్రియని ఇంకా కలవలేదు. బుర్ర తినే ఆ విరుద్ధానికి షాక్ ఇవ్వాలి. ఎన్నాళ్ళైందో కలిసి చెప్తా. పద మమ్మీ, ట్రెడిషనల్ లుక్ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే విష్ణు నన్ను చూసి స్టన్ అయిపోతాడా? బేబీ, నిన్ను చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది. ఇంటికెళ్ళాక దిష్టి తీయించుకోవాలి. షూర్ మామ్, కానీ విష్ణు కాంప్లిమెంట్ ఇచ్చాక వెళ్దాం. సరే పద. పెద్దమ్మా లోపలికి వెళ్ళి ఆడుకో. అలాగే పెద్దమ్మా. మనం లోపలికి వెళ్ళి ఆడుకుందాం పద. వాట్ ఇస్ దిస్ మామ్, దాన్ని ఎలా ఎత్తుకుంటాడు? ఓ, నువ్వు చూడలేదా? ఇలా వెనక నుండి విష్ణు లోపలికి వెళ్ళు.
ఏయ్, నువ్వేంటి ఇక్కడున్నావు? ఆయన తన ఎత్తుకొని తిప్పుతుంటే మాట్లాడకుండా ఏం చేస్తున్నావు? రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తుంటే, పోటుగాళ్ళ వచ్చి ఎత్తుకుంటే నేనేం చేస్తాను? నువ్వు కూడా హాఫ్ శారీ వేసుకున్నందుకే విష్ణు కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. ఇది మరీ బాగుంది. ఎవరికోసమో నా కట్టుబొట్టు మార్చుకోమంటారా? ఎత్తుకున్నప్పుడు ఆపచ్చు కదా. ముందుకొచ్చుంటే చెడమడ తిట్టేసేదాన్ని, వెనక నుండొచ్చి చేతులు పట్టుకొని ట్రంక్ పెట్టలా ఎత్తుకుంటే ఎవడో ఏంటో అని కంగారు పుట్టదా? అప్పటికీ వదిలేయమని చెప్తూనే ఉన్నాను, వినడే? పట్టాలాంటిదిలే. భువన, సుప్రియ, మీరు లోపలికి వెళ్ళండి, నేనిప్పుడే వస్తాను. పద. చేతులు పట్టు. పోతే పోయావు గాని అక్కడేమైనా గొడవలైతే దయచేసి మళ్ళీ కొంపకి రాకు. రెండు చేతులు మళ్ళీ నువ్వు అక్కడ ఏదైనా గొడవ చేసావంటే మీ అన్నయ్య మీద ఒట్టు. గాల్లోకి బిస్కెట్ విసిరితేనే కింద పడకుండా పట్టుకుంటుంది మా కుక్క. నువ్వేంటి, ఇవి కూడా పట్టుకోలేకపోయావు? లక్ష్మీదేవిని గౌరవించకపోతే అన్నపూర్ణేశ్వరికి కూడా కోపం వస్తుంది. తిండికి లోటు వస్తుందనుకుంటున్నావా? 500 ఎకరాల్లో వరి పండిస్తున్నావు తెలుసా? తినడానికి ఎంత ఉన్నా తినే ఓపిక లేని రోజు కూడా వస్తుంది. ముందు నువ్వు ఇవి ఏరుకో. పద్మావతి చెప్పిన లక్ష్మీదేవి ఎగిరిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకో. తరగని బరువైనా వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా.
బ్యూటిఫుల్ గోదావరి మా ఇంట్లో అడుగుపెట్టినట్టు అనిపించింది. సూపర్బ్ విష్ణు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి నానా? అడగచ్చమ్మా. లంగా ఓణి వేసుకొచ్చిన అమ్మాయి ఎవరు? నిన్ను ఇంప్రెస్ చేయడానికి సుప్రియే అంతలా రెడీ అయ్యి వచ్చింది, గుర్తుపట్టలేదా? నేను అడిగింది సుప్పు గురించి కాదమ్మా. అల్లుడు ఎత్తుకుని దించిన అమ్మాయి గురించి అడుగుతున్నాడు అక్క. ఎస్ పర్ఫెక్ట్, మావయ్య కరెక్ట్ గా క్యాచ్ చేశాడు. దొరబాబు, నేను బిచ్చగాళ్ళని గుర్తు పెట్టుకోను. అక్క ఉద్దేశం ఏంటంటే, అడుక్కోవడానికి వచ్చిన వాళ్లకు డబ్బులిచ్చి పంపించాక వాళ్ళ గురించి ఆరా తీయకూడదు అంటుంది. తను బిచ్చగత్తె కాదు మావయ్య, అందగత్తె. అక్క, ఆ పద్మావతిని మళ్ళీ మళ్ళీ అవమానిస్తూనే ఉండాలి. ఇంత డబ్బే, వరదొత్తే నష్టం వస్తుంది, కానీ నష్టపరిహారమే వరదలా వస్తే ఎంత బాగుంటుందో. వదినా, అది మన డబ్బు కాదు, ఆ రౌడీల వల్ల నష్టపోయిన వాళ్ళ డబ్బు. ఎవరికెంతో లెక్క కట్టి ఇవ్వాలి, జాగ్రత్తగా పెట్టు. అందుకే ఇక తీసుకున్నది. నేను రేవు దగ్గరికి వెళ్ళొస్తా, లాంచీ వస్తే సరుకులు తెంచుకోవచ్చు. అలాగే, నిదానంగా పోయిరా. Thank you.
పద్మావతి. పద్మావతి, ఈ డబ్బులు నీయే. నేనేం పారేసుకోలేదే. పారేసుకోవాలనే ఏం మాట్లాడుతున్నావు? నీ చేతికి అందివ్వాలనే పద్దు. పక్కూరి ప్రెసిడెంట్ గారి కొడుకు పెళ్ళి. వాళ్ళూళ్ళో ముత్తైదువులందరికీ గాజులు పంచుతున్నాడు. 100 డజన్ల గాజులు ఆర్డర్ ఇవ్వడం, అడ్వాన్స్ నీకు ఇవ్వడం జరిగిపోయింది. మరి దీన్ని లాభం అనుకుని నేను ఎట్టేసుకుంటాను. వ్యాపారానికి కావలసిన డబ్బులు శంకరాన్ని అడిగి తీసుకో పద్మావతి. శంకరం చూసుకో. నువ్వేం బాధపడకు పద్దు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు? కష్టపడి ఆడాలంటే నాకు తెగ జాలి ఓదార్చాలనుకుంటాను. అమ్మా, రూపాయి ఉంటే ధర్మం చేయండి అమ్మా. పద్మావతి, నువ్వు అడగాలి అబ్బా, తీసుకో. నువ్వు చల్లగా ఉండతలే. పద్మావతి, డబ్బులు దానికి ఎందుకు ఇచ్చావు? నువ్వే అన్నావు కదా కష్టపడే ఆడవాళ్ళంటే నీకు జాలి అని. అందుకే నీ డబ్బు తనకిచ్చేశా. అమ్మా, నీ దయ వల్ల కూటికైతే లోటు లేదు, కానీ మా వదిన నోటి మాటలకి అట్టు లేకుండా పోతుంది. ఆవిడ ఏమనకూడదంటే వ్యాపారంలో నాకు లాభం రావాలి. గాజులింకా బాగా అమ్ముడైతే నా మేనకోడలు సుమతి స్కూల్ ఫీజు కట్టేయచ్చు. అంతా నీ దయ తల్లి. పంతులు గారు, నేను ప్రదక్షిణలు చేసొస్తాను. అలాగేనమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ఏటా జరిగే అమ్మవారి ఉత్సవాలకి మేము అందజేసే నగలు. మీ దాతృత్వం వల్లే పంచదములో అమ్మవారు దగదగా మెరిసిపోతారు కదమ్మా. దొరబాబు, అది మన చుట్టూ తిరుగుతోంది, చూసావా? మన చుట్టూ కాదక్క, గుడి చుట్టూ. గుడి ముందు అది నన్ను అవమానించింది, ఇప్పుడు దాన్ని గుళ్ళోనే అవమానిస్తాను. ఎలాక? పంతులు గారు, మీకు చందా రాస్తాను, రండి. మంచిదమ్మా.
10,000 రాసుకోండి పంతులు గారు. పంతులు గారు, ఇది కేవలం మీకు మాత్రమే. అమ్మవారి ఉత్సవాలకి అనధికారికంగా కావలసినంత డబ్బులిస్తాను. వర్జ్యం చూసుకొని కరణం గారితో కలిసి రండి. తప్పకుండా అమ్మ. పదండి. అమ్మా, ఇక్కడే ఉండండి, ప్రసాదం తీసుకుని వస్తాను. అమ్మా అమ్మా, అపచారం జరిగిపోయిందమ్మా. ఏమైంది పంతులు గారు? మీరు ఇచ్చిన నగలు లోపల పెట్టాను కదమ్మా, ఆ నగలు కనిపించటం లేదు. లక్షలు విలువ చేసే నగలు ఎత్తేశారంటక్క. గుడికొచ్చిన భక్తుల్ని గేటు దాటనివ్వకండి. అందరూ ఆగండి, అందరూ ఆగండి, అందరూ రండి, అందరూ ఇటు రండి, అందరూ రండి. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి. అమ్మవారి నగలు ఎత్తేసిన దొంగ ఇక్కడే ఉన్నారు. అపచారం కదండి, అమ్మవారి నగలు తీసుకున్న వాళ్ళకి పుట్టుకథలుంటాయా? పైకి ఒకటి చెప్పి లోపల ఇంకో ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు.